ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ సమయంలో మీ వాక్యమును మాట్లాడుతున్నాము. మీ వాక్యం చెప్పడానికి కావలసినటువంటి జ్ఞానాన్ని, తెలివిని నాకు అనుగ్రహించిన రీతిని బట్టి కూడా వందనాలు. మీ వాక్యం బోధించుండగా వింటున్నవారు, బోధిస్తున్న నన్ను మీ చర్చి సారాంశాన్ని మాకు ఇచ్చి నడిపించమని, దీవించమని, మరి ముఖ్యంగా ప్రపంచంలో కరోనా వైరస్ ప్రపంచం చుట్టేసింది, మీ చిత్తమైతే దాని నుంచి విడుదల ప్రపంచానికి అనుగ్రహించాలని కోరుకుంటూ సంఘాన్ని దీవించమని యేసు ప్రభు పేరట విడుచున్నాం తండ్రి. అమ్మే, ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, దేవుడు మనకు అనుగ్రహించిన సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. క్రీస్తు ప్రభువుని ధరించుకున్నవాళ్ళు, క్రీస్తులో బాప్తిసం పొందినవారు క్రీస్తుని ధరించుకుంటారు. క్రీస్తుని ధరించుకున్న వాళ్ళే క్రైస్తవులు అనబడతారు. క్రీస్తుని ధరించుకున్న వాళ్ళు క్రైస్తవులు. క్రైస్తవులకి మరో పేరు కూడా ఉంది, విశ్వాసులని. అలాగే మరొక పేరుంది, సహోదరులు. క్రైస్తవులనే దానికి వేరే వేరే పదాల్లో విశ్వాసులు అన్నారు. విశ్వాసులని ఎందుకన్నారు అని చూస్తే, ఎబ్రీ పత్రిక 11:1 విశ్వాసమైనది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువైనది. అంటే అదృశ్యమైన వాటిని ఉన్నాయి అని నమ్మేవాళ్ళే క్రైస్తవులు. అందువల్ల ఇక్కడ క్రైస్తత్వానికి విశ్వాసం అతి ప్రాముఖ్యమైంది. మనం ప్రార్థన గురించి మాట్లాడాము. ప్రార్థనకి విశ్వాసం అవసరం. ప్రార్థన చేసేవాళ్ళకి విశ్వాసం ఉండాలి. విశ్వాసం ఉండాలి. ప్రార్థన చేసే క్రైస్తవులు విశ్వాసం కలిగి ఉండాలి. మన బైబిల్ అంతట్లో కూడా విశ్వాసం కలిగిన వాళ్ళు, విశ్వాసం లేని వాళ్ళు మనకు కనబడుతూ ఉంటారు. వాస్తవంగా విశ్వాసం లేని వాళ్ళు ఎవరంటే అన్యజనులు. కానీ ఆ విధంగానే ఆలోచించక్కర్లేదు మనం. విశ్వాసులని పేరు ఉండొచ్చు, విశ్వాసం లేకపోవచ్చు. వాళ్ళు కూడా అవిశ్వాసులే, అవిశ్వాసులే. కార్యాలు జరగటానికి విశ్వాసం ప్రాముఖ్యమైందే. ప్రార్థన ఎంత ప్రాముఖ్యమైందో, ప్రార్థన ఎంత ప్రాముఖ్యమైందో, ప్రార్థన చేసేవాళ్ళకి విశ్వాసం కూడా అవసరమే. విశ్వాసం అనేది చాలా గొప్పది. మనం ఆలోచన చేద్దాం పరిశుద్ధ గ్రంథం నుంచి. ఎబ్రీ పత్రిక 11:4 విశ్వాసమును బట్టి హేబెలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించాను. దేవుడు అతని అర్పణలను గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు, అతని అర్పణ గురించి సాక్ష్యం ఇచ్చాడు దేవుడు. అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందాను. అతడు మృతి పొంది విశ్వాసం ద్వారా, ఆ విశ్వాసం ద్వారా మాట్లాడుతున్నాడు. మన ఇక్కడ ఏబేలు గురించి మాట్లాడారు. కయ్యీను, ఏబేలు అనేటువంటి వ్యక్తులు ఇద్దరు, ఆదాము, అవమ్మ కుమారులు. వాళ్ళు మొదటిగా పుట్టిన కుమారులు. వాళ్ళు ఆదాము, అవమ్మకి పిల్లలు ఎలా పుడతారో, ఎలా ఉంటారో తెలియనటువంటి కాలంలో కయ్యీను, ఏబేలు పుట్టారు. పిల్లలు ఎలా పుడతారో తెలియాలకి. ఒక తల్లి గర్భం ఎలా దాల్తుంది అనే సంగతి కాకుండా, ఆ మరి ఆ బిడ్డలు ఎలా ఉంటారు గర్భంలో 9 నెలలు ఎలాగుంటారు ఎలాగనే సంగతిలో మరి మనం ఆలోచన చేస్తే ఒక అవ్వమ్మకి తెలియకపోవచ్చు. అదేమైనా ఇక్కడ వాళ్ళిద్దరి జీవితాల గురించి ఒకసారి ఆలోచన చేద్దాం. ఆదికాండం 4:4
ఆది కాండము 4వ అధ్యాయము 1 నుంచి 15 వచనాల్లో వాళ్ళిద్దరి చరిత్ర కనబడతది మనకి. కయీను ఏబేలు, కయీను పెద్దవాడు, ఏబేలు చిన్నవాడు. వీళ్ళిద్దరూ విశ్వాసంలోనే డిఫరెంట్. వాళ్ళిద్దరిలోనే చూస్తాం మనం, వాళ్ళిద్దరిలో కూడా విశ్వాసాన్ని డిఫరెంట్ చూపిస్తారు. వాళ్ళిద్దరిలో విశ్వాసాన్ని బట్టి ఏబేలు కయ్యిని కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించాడు. దేవునికి అర్పించిన అర్పణలో ఏబేలు అర్పణ విశ్వాసంతో కూడింది, కయ్యిని అర్పణ విశ్వాసం లేనిదిగా మనం చూడవచ్చు. వాళ్ళిద్దరి గురించి ఆలోచన చేస్తే కయ్యినేమో భూమిని చేజుపచ్చేవాడు, వ్యవసాయకుడు. అయితే మనం కయ్యిని గురించి బాగా ఆలోచన చేయాలి. కయ్యిని గురించి ఆలోచన చేసేటప్పుడు మనల గురించి కూడా మనం ఆలోచన చేయాలి. కయ్యిని గురించి ఆలోచన చేద్దాం. కయ్యిను మానవులుగా మనందరికీ మంచి పాఠాలు ఇచ్చాడు, మంచి పాఠాలు ఇచ్చాడు. కయ్యిను మనం ఆలోచన చేస్తే దేవుని యందు విశ్వాసం ఉంచినట్లు మనకి కనబడదు. ఇంకొక సంగతి కూడా ఉంది, దేవుని సన్నిధికి అతడు నిర్లక్ష్యంతో వచ్చాడు. అతడు దేవుని సన్నిధికి నిర్లక్ష్యంతో వచ్చాడు. వాస్తవంగా కయ్యిని అర్పణ గురించి ఆలోచన చేస్తే కయ్యిని అర్పణ అర్పించే విధానం అవిధేయత ఉన్నట్టుగా కనబడుతుంది. అతను అవిధేయతతో దేవునికి అర్పణ ఇచ్చినట్టుగా ఉంది. అంటే ఏదో కొంత ఇచ్చేసి మొక్కుబడిగా తీర్చుకోవాలనే ఉద్దేశంతో వచ్చినట్లు మనకి కనబడుతుంటుంది. ఏదో మొక్కుబడిగా దేవునికి ఇవ్వాలి కాబట్టి బాధ్యత లేకుండా, దేవుని వల్ల భయం లేకుండా, ఏది ఇద్దరు అనుకుంటున్నాం కాబట్టి ఇచ్చేద్దాం మేము అనేది కానీ ఒక క్రమశిక్షణ అయినటువంటి విధానం మన కయ్యిందరికి కనపడతలేదు. ఇంకొక సంగతి కూడా ఉంది, కయ్యిన అర్పణ స్వల్పమైంది, స్వల్పంగా తెచ్చాడు. ప్రథమ ఫలాలు శ్రేష్టమైన భాగాలు తేలేదు. అతను పండిన పంటలో నుంచి మేలైన వాటిని తెచ్చినట్లుగా మనకి కనబడలేదు. ఏదో కొంత తెచ్చాడు, దాన్ని ఏమంటామంటే మొక్కుబడి అంటాం. మనం ఆలోచన చేస్తే దేవునికి ఇచ్చేవాళ్ళు మొక్కుబడికి ఇచ్చేవాళ్ళు ఉంటారు, ఖచ్చితంగా దేవునికి ఇవ్వాలి అనుకున్నట్టుగా కనపడుతుంది, ఉండదు కొందరిలో. కనుక ఇతనిలో మనకి దేవుని వల్ల భయభక్తులు కనబడలేవు కనుక కనబడుతుంది కయ్యిలో నుంచి. ఇంకా మనం చూస్తే కయ్యి నర్పణ దేవుని ఎడల నిర్లక్ష్యాన్ని వ్యక్తపరుస్తున్నాడు. అంటే దేవుని సన్నిధికి శ్రేష్టమైన అర్పణలు తేవాలి అని లక్ష్యం ఉంచినట్లుగా అతనిలో నుంచి మనకు కనబడలేదు. జాగ్రత్తగా మనం ఆలోచన చేద్దాం. ప్రియా సోదరి సోదరులారా, కయ్యిని తెచ్చిన అర్పణ దేవునికి అయిష్టమైపోయింది, ఇష్టపడలేదు దేవుడు కయ్యిన అర్పణకి. కారణం ఏంటంటే అతను తెచ్చిన విధానం కానీ అతను ఇచ్చిన విధానం కానీ సరైనటువంటి భావన లేదు. అతని గురించి ఆలోచన చేస్తే లెక్కలు పెట్టుకుంటున్నాడేమో, దేవునికి ఇవ్వాలా, దేవునికి ఇవ్వకపోతే కుదరదా, ఇది దేవుడు తింటాడా, దేవుడికే దేవుడు తీసుకుంటాడు ఇది అనే భావన అతని నుంచి కనబడుతుంటుంది. అంటే అతను కయ్యిని తెచ్చిన అర్పణ దేవునికి అయిష్టమైంది, దేవుణ్ణి సంతృప్తిపరచలేదు. సంతృప్తి చేసేటువంటి ప్రయత్నం కూడా కయ్యిని చేయలేదు. సోదరి సోదరులారా, మనం కయ్యిని గురించి ఏబేలు గురించి ఆలోచన చేద్దాం. కయ్యిను అర్పణ దేవుని ఎడల భక్తి కనబడలేదు. కయ్యిని అర్పణ సత్క్రియగా కనబడతలేదు, ఇది సత్క్రియ లేదు అన్నట్టు చూస్తాం.
అతను ఇంకోట నాలుగు అధ్యాయం వెళ్ళి వచ్చాను. మీరు నాలుగు అధ్యాయం 1 నుంచి 15 చెప్పి మా పాయింట్లన్నీ ఉంటాయి. కయీను అర్పణ సత్క్రియగా ఎంచబడలేదు. అతనిలో ఇంకోటి కూడా ఉంది, అతనిలో ఉన్నట్టు అసూయ, ద్వేషం, కోపం అనేటువంటి అంతరంగక పాపంది నిండిపోయి ఉన్నాడు కయీను. అంటే కయీను దేవుని హెచ్చరికలకి లోబడినవాడు కాదు, లోబడిన అవిధేయుడు అన్నమాట కయ్యేను. దేవుని హెచ్చరికలు కాక అతను గ్రహించలేదు, దానికి లోబడలేదు. అందువల్ల ఎందుకు అలా జరుగుతుంది అంటే అతనిలో ఉన్నటువంటి ఆంతరాంగిక పాపంతో నిండి ఉండడం వల్ల. ఎప్పుడైతే ఒక మనిషిలో అసూయ ఉంటుందో, ద్వేషం ఉంటుందో, కోపం ఉంటుందో, అప్పుడు అతడు పాపంతో నిండి ఉంటాడు. అందువల్ల అందుకే కయ్యను ఏమయ్యాడు, 4:6-7 వచ్చిన వాళ్ళలో దేవుడికి లోబడలేదనేటువంటి సంగతి కనపడుతుంది. 4:8 అతను నరహంతకుడు, తమ్ముడిని చంపేసిన నరహంతకుడు, తమ్ముడిని చంపేశాడు. దేవుని గద్దెంపు నిర్లక్ష్యంగా తీసుకున్నాడు. నిర్లక్ష్యంగా తీసుకోవడం కూడా సమాధానం కూడా ఆగే చెప్పాడు, నిర్లక్ష్యంగా చెప్పాడు. తర్వాత ఇంకా ఏం చేశాడంటే పాపాన్ని కప్పించుకుంటున్నాడు. నా తమ్ముడు ఇంక కావలవాడినా, చంపేశాడు. దేవుని యొక్క విధానాల్లో ఆలోచన చేయకుండా చంపేశాడు. అతను ద్వేషం, అతను అసూయ, కోపమే ఆలోచించుకోండి తప్ప నేను చేసేది పాపము, దేవుడు తెలుసు, దేవుడు చూస్తున్నాడు అని అనుకోలేదు. అందుకే అతను అబద్ధాలు చెప్తున్నాడు, కాపాన్ని కప్పించుకుంటున్నాడు. 4:9 కానీ అక్కడ జరుగుతున్న విషయం గొప్ప విషయం ఉందండి. నిరపరాధి రక్తం భూమి మీద ఒలికించబడింది. ఏబీలు నిరపరాధి. ఏబీలకి కయ్యనికి ఏమీ విరోధాలు ఏమి ఉండకూడదు. వాస్తవంగా అతను వేరుగా తెచ్చాడు, ఇతను వేరుగా తెచ్చాడు. కానీ ఒక నిరపరాధిని చంపేశాడు. చూడండి అక్కడ 4:10 చాలా భయంకరమైన మాట కనబడుద్ది. అక్కడ ఏబీల రక్తం భూమిలోంచి మొర పెడుతుంది. నిరపరాధి రక్తం భూమిలోంచి మొర పెడుతుంది. చూడండి 4:10 ఉంటుంది. అందుకే దేవునికి శాపానికి గురయ్యాడు. 4:15 మనం చదివితే, 15 చదివినట్లయితే అతను ఎంత నష్టపోయాడో మనం చూస్తాం. దేవుని యెడల అతని విశ్వాసం దేవునికి ఇవ్వడం కానీ ఆయన దగ్గర రావడం కానీ విషయాలన్నింటిలో కూడా అతడు విశ్వాసాన్ని చూపలేకపోయాడు. అవిశ్వాసులుగా అతను కనపడతాడు. మన 4:10-15 చదివితే, అందువల్లనే భూమిని చేజిపరిచాడు కానీ సారం ఇవ్వడం లేదు. తర్వాత అతను భూమి మీద దిగంబరిగా ఉన్నాడు. దిగంబరి ఏంటి? స్థిరము లేకుండా దేశ దిగంబరై తిరిగినట్టుగా ఉంది అక్కడ. అంటే దేవుని చేత వేలివేయబడ్డాడు. తాను బ్రతుకు దినాలన్నీ కూడా, ఒకసారి 15 చదువుతాం. అందుకు యెహోవా అతనితో, కాబట్టి ఎవడైనను కయ్యీనును చంపినట్ల వానికి ప్రతిదండం చేయడంతో కలుగునేనను. మరి ఎవడైనాను కయ్యీను కనుగొని అతను చంపగా ఉన్నట్లు యెహోవా అతనికి గుర్తు వేశాడు. అక్కడ మనం చూస్తాం, అక్కడ 13 అంటాడు, నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది అన్నాడు. చూడండి 13 ఉందండి, 13 నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది. దోషానికి ఎంత శిక్ష వచ్చిందంటే భరించలేనంత వచ్చింది. ఇప్పుడు అందరూ అంటున్నారు కరోనా వైరస్ గురించి,
లోకమంత పాపం ఎక్కువైపోయింది, పాపం తడిపోయింది అన్నట్టుగా ఇక్కడ మనకు కనబడుతున్న మాట అలాగే కనబడుతుంది. ఇక్కడ చూడండి, నా దోష శిక్ష, కయ్యిన్ అంటున్నాడు, నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది అంటున్నాడు. అందువల్ల ఇక్కడ జాగ్రత్తగా ఆలోచించేద్దాం. ఇద్దరు కొన్న డిఫరెంట్, ఇద్దరు అందములే, కానీ కయ్యిన్ కొన్నటి విశ్వాసానికని ఏబీలు కొన్న విశ్వాసానికి డిఫరెంట్ చూద్దాం మనం. కానీ ఏబీలు గొరిలి కాఫరి. మనందరికీ మనం క్రైస్తవులుగా విశ్వాసులుగా మనం ఉంటున్నాం, మన విశ్వాసం పరీక్షింపబడుతుంది. మన విశ్వాసాన్ని బట్టి కార్యాలు జరుగుతున్నాయా, మనకి జరుగుతున్నాయి లేదా, అంటే జరుగుతలేదు అనుకున్నట్లయితే విశ్వాసంలో డిఫరెంట్ వచ్చింది. జరుగుతలేదు అనుకున్నట్లయితే విశ్వాసం లేకుండా ప్రార్థన చేస్తున్నాం అనేది మనకు అర్థమవుతుంది. ఇక్కడ మనం ఏబీల గురించి ఆలోచించేద్దాం. ఇతను గొర్రెలు కాపరి, దేవుని యందు విశ్వాసం ఉంచాడు. దేవునికి ఇష్టమైన బలుల్ని అర్పించాలని ఏబీల్ నమ్మాడు. చూద్దాం, చాలా తేడా ఇద్దరికని ఆలోచించేద్దాం. ఆది కాండం 4:1-15 చెప్పి పాయింట్లన్నీ వస్తాయి, మీ అందరు చూడ మీరు చూడండి. నేను ఆ వచ్చిన చెప్పట్లేదు, ఎందుకంటే టయానికి అంశం అవ్వదని. విశ్వాసముతో దేవుని సన్నిధికి వచ్చాడు, ఎబ్రి పత్రిక 11:4 ఉంది. దేవునికి ఇష్టమైన శ్రేష్టమైన అర్పణ తెచ్చాడు. సజీవుడైన దేవునికి సజీవమైన అర్పణ తెచ్చాడు. అందులో చాలా గొప్ప సంగతి ఉంటుందండి. తొలుచూలు పుట్టినది, అక్కడ తొలుచూలు పుట్టినది, ప్రథమ ఫలాలు సమర్పించాడు. తొలుచూలు పుట్టింది, మళ్ళా తర్వాత పుట్టినవి కాదు. చూడండి దేవునికి ఎలాగిస్తున్నాడు, చూసారా? ప్రథమ ఫలాలు సమర్పిస్తున్నాడు, అందులో కూడా కొవ్విన వాటిని, కొవ్విన వాటిని, శ్రేష్టమైన వాటిని తెచ్చాడు. శ్రేష్టమైనవి కొవ్విన వాటిని తెచ్చి తేవడం వల్ల మనకి ఏమర్థమవుతుందంటే, అతడు దేవుని యందు లక్ష్యం ఉంచినవాడు, శ్రేష్టమైన అర్పణలు ఇచ్చినవాడు. అందువల్ల ఏబీల గురించి మనం ఆలోచన చేస్తే అతని అర్పణ విధేయతతో కూడింది, విశ్వాసంతో కూడింది, భయభక్తులతో వచ్చాడు ఆయన. నిజంగా ఏబీలు ఇచ్చినటువంటి అర్పణ గొర్రె, శ్రేష్టమైన గొర్రెలు, శ్రేష్టమైన పశువులు ఇచ్చాడు. దేవునికి ఇచ్చినప్పుడు మనం ప్రథమ ఫలాలు శ్రేష్టమైన ఇవ్వాలి అనేటువంటిది మనం ఏబీలను చూస్తాం. సమర్పణతో దేవుని లక్ష్యం ఉంచాడు, అందుకే దేవుడు అతని అర్పణను అంగీకరించాడు. అతని అర్పణని సత్క్రియించుకున్నాడు. ఏబీలు చూద్దాం, ఎబ్రీ పత్రిక 11:4 11:4 ఎబ్రీ పత్రిక. విశ్వాసమును బట్టి ఏబీలు కయ్యిను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించాను. దేవుడు అతని అర్పణల గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతను ఆ విశ్వాసం బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందాను. చూడండి, అతని విశ్వాసం బట్టి అతను నీతిమంతుడు అయ్యాడు. అదే కాకుండా అతను చనిపోయాడు, చంపేశాడు కదా, మృతి పొందియు ఆ విశ్వాసం ద్వారా మాట్లాడుతున్నాడు. చూడండి ఎంత గొప్ప సంగతో, ఆ విశ్వాసంతో మృతి పొందాడు కానీ ప్రపంచంతో మాట్లాడుతున్నాడు ఏబీలు. ఏంటి విశ్వాసం? ఏంటి విశ్వాసము? అతను రాబోయే క్రీస్తు బలిని ఉద్దేశించి శ్రేష్టమైనటువంటివి, యేసుక్రీస్తు ప్రభు శ్రేష్టమైనవాడు, వీరందరూ దూరాన్నించి యేసుప్రభుని చూచి వందనం చేసి తాము భూమి మీద పరదేశులమని యాత్రికులమై ఉన్నామని ఎరిగి దూరాన్ని చూసి వందనం చేసి చనిపోయారని మనకి ఎబ్రి పత్రికలు ఉంటుంది. వీళ్ళు గొప్పవాడు, గొప్ప వ్యక్తి ఏబీలు. కనుక కయ్యీనికి ఏబీలకు ఉన్న తేడా, ఇతడు కయ్యీను
విశ్వాసం లేదు కాబట్టి దాన్ని బట్టి మొత్తమంతా అతను తప్పుటడ్డులు వేసుకుంటూ వెళ్ళాడు. ఎప్పుడైతే క్రైస్తవుడు విశ్వాసం ఉండలేరో, వాళ్ళు చేసే క్రైస్తత్వం మీద నమ్మకం ఉండదో, వాళ్ళు ప్రార్థన చేసేది కానీ వాళ్ళు చేసే ప్రతి పని మీద నమ్మకం లేకుండా దేవునికి ఇవ్వడం కానించానండి, ప్రార్థన చేసిన కానించి ఎన్నానండి, అన్నీ కూడా విశ్వాసం లేనప్పుడు వాళ్ళు దేవుని చేత అంగీకరించబడరు అనేది కయ్యని మనం చూపిస్తున్నాడు. విశ్వాసాన్ని జత చేసినప్పుడు విశ్వాసం అనేది ఎంత గొప్పదో, కార్యాలు జరగాలంటే విశ్వాసంతో ప్రార్థించాలి. దేవుడి కార్యం చేయగలడు అని విశ్వాసంతో మనం ప్రార్థించగలగాలి. అలా ప్రార్థించగలిగితే నువ్వు నీతిమంతుడిగా తీర్చబడతావు, నీ ప్రార్థనకు జవాబు ఉంటుంది, నీ బిడ్డలు నీ కుటుంబం దీవించబడుతుంది, నీ ద్వారాగా నీ ఇంటి వారందరూ దీవించబడతారు, నీ ద్వారాగా నీ స్వజాతీయులు అందరూ రక్షించబడతారు, నీ ద్వారాగా నీవు అందరికీ మాదిరిగా ఉంటావు, అనేక మందిని చూసి నేర్చుకుంటారు, అనేక మంది దేవుని కుమారులు కుమార్తెలు అవడానికి అవకాశం వస్తుంది. అందుకు ప్రియ సోదరి సోదరులారా, మనందరం కూడా ఒకసారి మన విశ్వాసం పరిశీలన చేసుకుందాం. మన విశ్వాసం ఎలాగుంది? కయ్యిన్లాగా ఉందా? ఏవిల్లాగా ఉందా? క్రైస్తవులు అంటే క్రైస్తవులుగా విశ్వాసం ఉండాలి. విశ్వాసం గొప్పది, శ్రేష్టమైంది. నీ విశ్వాసం వల్ల అబ్రహాము దేవుని నమ్మినది అతని నీతిగా ఎంచబడింది అన్నట్టుగా, ఏబిల్ అర్పణ అతని నీతిగా తీర్చిందని దేవుడు అతని గురించి చెప్పినప్పుడు, దేవుడు అతని గురించి మాట్లాడినప్పుడు, అతని గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు నీతిమంతుడు అని చెప్పబడినట్టుగా మనం చూస్తాం. అదే కాకుండా విశ్వాసం ద్వారాగా ఆయన బతుకున్న మనతో మాట్లాడుతున్నాడు. కనుక మనందరం విశ్వాసం కలిగి క్రైస్తవులు అంటే ఇంత బలంగా ఉంటారు విశ్వాసులుగా, వాళ్ళు ఇంత నమ్మకమైన వాళ్ళు ఎలా ఉంటారా, వాళ్ళు చేస్తే ప్రార్థనలకు జవాబులు ఉంటాయా అనేటువంటి అంత నమ్మకాన్ని కలిగి ముందుకు సాగుదాం. మీ అందరికీ వందనాలు. పరిశుద్ధుడు మహోన్నతుడైన దేవ, మీకు ప్రార్థన చేస్తున్నా, మీ దయకు ప్రేమకు కృపకు వందనాలు. మేము ఏబీలు కయ్యను ముందు చూసాం, ఇద్దరు అన్నదమ్ములే, ఒక తల్లిదండ్రులు బిడ్డలే. కయ్యను ఏబీలు ఆదమ్ అబ్బమ్మ కుమారులే. ఆదమ్ అబ్బమ్మ ఇద్దరికి బోధించారు, ఇద్దరికి బోధించడానికి అర్థమవుతుంది మాకు. బోధించకపోతే మరి వాళ్ళు అర్పణలు ఎలాగిస్తారు? బోధించారు కాబట్టి ఆ బోధన విని ఆ బోధ ప్రకారంగా జరిగించినటువంటి ఏబీలు, ఆ బోధన విని బోధ ప్రకారంగా చేయనటువంటి కయ్యను. కయ్యను నీతిమంతుడు కాలేదు, దేశదిమ్మర అయ్యాడు. ఎందుకు? అతని విశ్వాసంలో సరైన క్రియలు కనపడలేదు, సరైన రీతి కనపడలేదు, భయభక్తులు కనపడలేదు, విధేయత కనపడలేదు. అందుకే అతను అవిధేయుడై అతను అవిశ్వాస అయ్యాడు, దేశదిమ్మర అయ్యాడు. అతని పంట అతనికి సారమేమలేదు, అతని పొలం అతను సారమేమలేకపోయింది, దేశదిమ్మర అయ్యాడు, శాపగ్రస్తుడు అయ్యాడు. కానీ మేమేబిల్ని చూస్తున్నాం బాబు. కనుక మేమందరం కూడా విశ్వాసములో మా ఎదురుగుండా ఉన్న వీరులు, విశ్వాస వీరుల్ని మాదిరి పెట్టుకోండి, వాళ్ళని బట్టి మా విశ్వాసాన్ని బలపరచుకోవడం సాయం చేయండి. ఈరోజు లోకం చూసుకున్నప్పుడు మాకు విశ్వాసం చల్లారిపోతుంది. ఇప్పుడు మా పరిస్థితులన్నీ కూడా చల్లారిపోయిన విశ్వాసం, ప్రపంచం క్రైస్తవులు ఉన్నా వాళ్ళు విశ్వాసంలో చల్లారిపోయారు. ప్రార్థన చేస్తున్నాం, ప్రపంచం అల్లకల్లోలం అయిపోతుంది బాబు, ఎదురుగుండా అల్లకల్లోలం అయిపోతుంది, లక్షల్లో చనిపోతున్నారు మా ఎదురుగుండా. ఎక్కడో చనిపోయారు, ఎప్పుడో చనిపోయారు అని మేము చరిత్ర చదివాం, కానీ ఇప్పుడు మా ఎదురుగుండా మేము చూస్తున్నాం, కళ్ళారా చూస్తున్నాం, ఎంతమంది చనిపోతున్నారు, ఎంతమంది సన్న చనిపోతున్నారు బాబు. నా ద్వాస శిక్ష మొయిలినంత బరువుగా ఉంది అన్నట్టుగా ఉంది ప్రపంచం. కనుక తండ్రి మీకు ప్రార్థన చేస్తున్నాం, మీ చిత్తమైతే ఈ కరోనా వైరస్ నుంచి ప్రపంచాన్ని, ప్రపంచ దేశాలని, మా దేశాన్ని, రాష్ట్రాలన్నీ విడిపించండి బాబు. సోదరి సోదరులు ఇందిరా కాలనీ ఉన్న, ఇందిరా కాలనీలో, ఇందిరా కాలనీ కాకినాడ స్థానిక సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని దీవించండి. సచివారం వీకరాయపురంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని దీవించండి. ప్రతి దేశంలో ప్రతి ఊరిలో ఉన్నటువంటి ప్రతి స్థానిక సంఘాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. ప్రభుత్వాలని కాపాడండి. ప్రభుత్వాలు కూడా ప్రజలకు మేలుకరంగా ఉండాలి, అభివృద్ధి చెందాలి, మరి క్షేమం ఉండాలి, అభివృద్ధి ఉండాలి,
తాత్కాలికమైన అది కానీ శాశ్వతమైనటువంటి ప్రాతిపదిక మీద ప్రభుత్వాలు పరిపాలించడం సాధించమని. మరి కొన్ని దేశాలు మీకు వ్యతిరేకంగా ఉన్నాయి, ప్రపంచం ఎలా పాడు చేసిన ఆలోచన చేస్తున్నటువంటి చైనా లాంటి దేశాలని మీరు వారికి మార్మనసు ఇవ్వాలని సహాయం చేయాలని కోరుతున్నా. ఈ చక్కని అవకాశం మాకు ఇచ్చినందుకు వందనాలు. ఇలాంటి అవకాశాన్ని కలిగించడానికి సోదరులు సుబ్రహ్మణ్యం గారు ఎంతో ప్రయాసపడుతున్నారు. మరి ఆయనకున్న విశ్వాసాన్ని బలపరచండి, అలాగే సోదరు రమ్మను దీవించండి, బిడ్డలిద్దరిని దీవించండి, అలాగే సంఘంలో ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వించమని. సచివారం వికేరైపోయిన ఉన్న సంఘాన్ని కూడా ప్రతి కుటుంబాన్ని ఆశీర్వించమని. బాబు ఆహారం లేక, ఆరోగ్యం లేక, బట్టలు లేక, ఇల్లు లేక, రక్షణ లేక వారు సాయించి ఎంతోమంది పేదలు ఆహారం లేదు ఈ మధ్యకాలంలో, పనులు లేవు, ఏమీ లేదని ఫోన్లు వింటున్నాం మేము. అందరికీ మీరు పేదలకు సహాయం చేయండి, దిక్కు లేని వారికి సహాయం చేయండి, కావలసిన భోజనం ఇవ్వండి, కావలసిన అన్నీ దయచేయండి బాబు. మళ్ళా దేశాన్ని మీరు ప్రపంచాన్ని మళ్ళా పునరుద్ధరించాలని కోరుకుంటున్నాం. ఇచ్చితమైతే మీ దయా ప్రేమ కృపకుండా ఉంచము. హాస్పిటల్లో ఎంతోమంది, జైళ్ళు, కోర్టుల్లో, స్టేషన్లో ఉన్నవారు కాపాడండి, అందరినీ కాపాడండి, అన్ని కులాలు, అన్ని జాతులు, అన్ని వర్గాలను కాపాడి దీవించండి బాబు. మీ దయా ప్రేమ కృపాకరుణ నా పైన, మా పైన, ఇక్కడున్న మా అందరిపై నుంచి నడిపించమని ఈ ప్రార్థన త్వరగా రాబోచున్నా యేసుక్రీస్తు ప్రభు పేరట వేడుచున్నాం తండ్రి, ఆమీన్. వందనాలండి.